పద్నాలుగేళ్ల అమాయక బాలికని ఏ విధంగా వినోద్ జైన్ వేధింపులకు గురిచేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం టీవీల్లో అలాగే పేపర్లలో చదివాం కూడా నిజంగా అమ్మాయి రెండు నెలలుగా ఆ వినోద్ జైన్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు పెట్టిన హింసల్ని తట్టుకోలేక ఎలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందో తన లెటర్లో స్పష్టంగా రాయడం జరిగింది అది చదివిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు ఎందుకంటే 9 ఏళ్ల ఆడపిల్ల అంటే కూతురుతో సమానం వినోద్ జైన్ వయసుకి కూతురు లాంటి అమ్మాయిని తన సెక్షువల్ కోరికల కోసం సెక్షువల్ హెరాస్ చేయడం ఎంతవరకు సబబన్నే అడుగుతున్నాను ఇలాంటి నీచుణ్ణి కీచకుణ్ణి మరి ఈ రోజు ఏదో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు దొంగ నాటకాలు ఆడుతున్న తెలుగుదేశం పార్టీ మరి అలాంటి వాళ్ళని మరి ఇన్ని రోజులు ఎలా పెంచి పోషించిందని నేను అడుగుతున్నాను అంతే కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా నారీ సంకల్ప దీక్ష అనేది ఎందుకు పెట్టాడో మనందరికీ కూడా తెలుసు ఈ మధ్య కాలంలోనే నారా లోకేష్ పిఏ ఎవరైతే ఉన్నారో అతను తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళల్ని సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నారు అని చెప్పి వారందరూ కూడా టీడీపీ ఆఫీస్ ముందర ధర్నాలు చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేసి తన కొడుకుని కాపాడుకోవడం కోసమే ఈ నారీ సంకల్ప దీక్ష కానీ వేరొకటి కాదని కూడా ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలకి సంరక్షణ లేకుండా మహిళల పాలిట మరి కిరాతకంగా ఏ విధంగా దాడులు జరిగాయో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అనేది 5 సంవత్సరాల లెక్కలు తీస్తే పూర్తిగా అర్థమైపోతుంది ఎందుకంటే దుర్యోధనుడు దుశ్శాసనుడు కీచకుడికి మహిళల మీద అభిమానం ఉందంటే ఎవరు కూడా నమ్మరు అదే విధంగా చంద్రబాబు నాయుడికి మహిళలంటే గౌరవం అంటే ఎవరు నమ్మరు ఎందుకంటే మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు మహిళలకు వ్యతిరేకంగానే తను అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేయడం కూడా మనం కళ్ళారా చూసాం ముఖ్యంగా వనజాక్షి లాంటి ఎంఆర్ఓ సిన్సియర్ ఎంఆర్ఓ తన ప్రాణాలకి హాని ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తనని కొట్టాడు అని మరి ఏడుస్తూ కేసు పెట్టి టీవీల్లో మాట్లాడిన తర్వాత కూడా ఆమెని సెటిల్మెంట్ ద్వారా ఏ విధంగా అవమానించాడో మనం అందరం కళ్ళారా చూసాం అలాగే పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అనుచర వర్గం ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడకుండా ఎలా దళిత మహిళని అవమానించాడో కూడా మనం చూసాం కోడలు మగపిల్లవాడిని కంటే అత్త సంతోషిస్తుందని ఆడపిల్ల పుట్టుకనే ఏ విధంగా ఎగతాళి చేశారో చంద్రబాబు నాయుడు అలాంటి ఆడపిల్ల లేని చంద్రబాబు నాయుడు ఈరోజు ఆడపిల్ల చనిపోతే లేదా ఇలాంటి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఎంత బాధగా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుంది ఆ కుటుంబానికి ఆ అమ్మాయి చనిపోయే ముందు ఎంత మానసిక క్షోభకి గురై ఉంటుందో చంద్రబాబు నాయుడు లాంటి మనసు లేని కర్కోటకులకి అర్థం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు వినోద్ జైన్ వల్ల ఒక 14 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకొని 24 గంటలు కూడా కాకముందే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక వింత దీక్ష ప్రారంభించారు నారీ సంకల్ప దీక్ష అంట మీ ఆఫీస్కి 20 కిలోమీటర్ల దూరంలో వినోద్ జైన్ ఇల్లుంది ఆ ఇంటి దగ్గర గనక నారీ సంకల్ప దీక్ష చేస్తుంటే మీకు అర్థమై ఉండేది ఆ తల్లిదండ్రుల బాధ ఏంటో ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఎంత గౌరవం ఉందో అనేది తెలిసి ఉండేదని కూడా ఆ మహిళా నేతలకు ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్యలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పును చూపించి ఈ రాష్ట్రంలో మహిళలకి ఎవరైనా టచ్ చేసినా లేదా వేధించినా లేదా వాళ్ళ మీద దాడి చేయాలనుకున్నా చెప్పు తీసుకొని కొడతాను అలాగే ఒక ఇంటర్వ్యూలో కత్తెర చూపించి కత్తెరతో కట్ చేసేస్తాను అని చెప్పిన మహిళలు ఈరోజు నారీ సంకల్ప దీక్ష ఎవరి కోసం చేస్తున్నారు నారా నరకాసురులు నారా కామాంధులు చేస్తున్న ఈ కీచక పర్వానికి మద్దతుగా మీరు చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ ఆడపిల్లల మీద హత్యాచారాలు జరిగినప్పుడు ఈ కత్తర్లు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఎక్కడికి పోయారని నేను అడుగుతున్నాను అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్తో ఆడవాళ్ల జీవితాల్ని వ్యభిచార కూపంలోకి ఈ చంద్రబాబు నాయుడు ఆయన మద్దతుదారులైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేస్తున్నప్పుడు
కత్తెర పట్టుకొని తిరిగిన తెలుగు మహిళలు ఎక్కడికి వెళ్ళారని నేను అడుగుతున్నాను. వైజాగ్ బీచ్ లో బికినీ ఫెస్టివల్ చేయాలని పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి వాలెంటైన్స్ డే ఎవరు లవర్సో తెలియదు అలాంటిది బీచ్ లో వ్యభిచారం చేయాలన్న ప్రయత్నాలు చేసిన చంద్రబాబు నాయుడికి ఆ రోజు కత్తెరలు పట్టుకొని బుద్ధి ఎందుకు చెప్పలేదని ఈ తెలుగు మహిళల్ని నేను అడుగుతున్నాను. అలాగే మాచర్లలో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ దంపతులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల టార్చర్లు భరించలేక సూసైడ్ చేసుకున్నారో ఆ కుటుంబానికి మద్దతుగా ఉండకుండా ఈ కత్తెరలు పట్టుకొని తిరిగే ఈ తెలుగు మహిళలు ఎక్కడికి వెళ్ళారని నేను అడుగుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఒక ఎక్స్ మినిస్టర్గా ఉండి కూడా బట్టలు ఊడదీసి కొడతానన్న అయ్యన్న పాత్రుడు ఒక మున్సిపల్ మహిళా అధికారిని బట్టలు ఊడదీసి కొడతానన్న అయ్యన్న పాత్రుడు ఇంటి ముందుకు వెళ్ళి ఆ చెప్పుతో ఎందుకు కొట్టలేదు ఆ కత్తెరతో ఎందుకు బుద్ధి చెప్పలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు తమ ఉనికి కోసం నారీ సంకల్ప దీక్ష అని ఏ విధంగా ఒక దీక్షని దొంగ దీక్షను చేశారో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఎక్కడైనా మహిళలకి న్యాయం జరిగే విధంగా వాళ్ళు మాట్లాడారా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీలో ఉన్న మా మీద బురద జల్లే కార్యక్రమం చేశారే కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినన్ని అత్యాచారాలు దాడులు అలాగే ఇలాంటి సెక్షువల్ వేధింపులు ఏ ప్రభుత్వంలో కూడా జరిగి ఉండవు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను జగన్ గారి ప్రభుత్వంలో ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళలకి సంరక్షణ అలాగే సంక్షేమం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు సంక్షేమం రూపంలో మీరు చూస్తే ఏ విధంగా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా ఆడవాళ్ళ పేరు మీద ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించడం అలాగే ఆడపిల్లలు చదువుకునే విధంగా డ్రాప్అవుట్లు కాకుండా అమ్మఒడి తీసుకురావటమే కాకుండా పూర్తి ఫీజ్ రీఎంబర్స్మెంట్తో ఆడపిల్లలు కలలు కన్న చదువుని వాళ్ళకి అందిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఆడపిల్లలకి రక్షణ కల్పించాలని దిశ యాప్ను తీసుకొచ్చారు. ఎవరైతే ఆడపిల్లలు అల్లరి మూకల వల్ల ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారు అని ఒక మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ వస్తే వితిన్ 5 మినిట్స్ ఆ ఆడపిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని కాపాడిన దాఖలాలు వేలల్లో ఉన్నాయి. ఈరోజు దిశ యాప్ని కోటి మందికి పైగా ఈరోజు డౌన్లోడ్ చేసుకున్నారు. అక్కడక్కడ ఏదైనా ఒకటి రెండు సంఘటనలు ఇలాంటివి జరిగాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుండరు. ఏ పోలీస్ స్టేషన్లో అయినా వాళ్ళకి ఇలాంటి హెరాస్మెంట్ ఉందని ముందుగా కంప్లైంట్ ఇచ్చుండరు. అలా ఇచ్చుంటే 100% ఇద్దరు ఆడపిల్లలు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలు అంటే ఎంత గౌరవం ఎంత అభిమానం అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఖచ్చితంగా ఆడపిల్లని ఎవరైనా ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడో తెలంగాణలో దిశ మీద జరిగిన ఆ ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని దిశ చట్టాన్ని తీసుకొస్తే ఈ సిగ్గులేని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ చట్టాన్ని చించేశారు అంటే మహిళల మీద వీళ్ళకి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. అలాగే ఈరోజు దిశ చట్టాన్ని అసెంబ్లీలో అందరూ కూడా మద్దతు తెలిపి కేంద్రానికి పంపిస్తే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు పార్లమెంటు లోపల కానీ బయట కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకుండా మాట్లాడకుండా ఉన్నారు అంటే వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేకులు ఒకసారి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చట్టం కేంద్రం అమలు చేసే లోపే కూడా మీరు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మహిళకి రక్షణ కల్పించడమే కాకుండా ఎక్కడైనా ఇలాంటి టీడీపీ కీచకులు దుర్యోధనులు దుశ్శాసనులు లాంటి వాళ్ళు తప్పు చేస్తే 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా వారు తప్పించుకోకుండా వారికి శిక్షలు వేసే విధంగా కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ వినోద్ జైన్ విషయంలో కూడా మీరు చూస్తే 24 గంటల్లో అతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఆడపిల్లని మైనర్ బాలికని 14 ఏళ్ల అమ్మాయిని ఈరోజు సెక్షువల్గా హెరాస్ చేయడం వల్ల పోక్సో చట్టం కింద ఇతని మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళలందరికీ తెలుసు, ముందుగా తెలుగు మహిళలు తెలుసుకోవాల్సిన విషయం, ఈ రాష్ట్రంలోనే మీరు చూస్తే మహిళలపై జరిగే నేరాలను నియంత్రించేందుకు దాదాపుగా 18 దిశ పోలీస్ స్టేషన్లు పెట్టడం జరిగింది. అలాగే మహిళా భద్రత కోసం వారిపైన నేరాలు జరిగితే
శిక్షలు తక్షణమే పడాలన్న ఉద్దేశంతో 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని నియమించడం జరిగింది. అంతే కాకుండా ఈ రోజు దిశ యాప్ ద్వారా కోటి మంది డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఎవరికి ఏ చిన్న అనుమానం తమల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసి మెసేజ్ చేసినా కాల్ చేసినా వేల మంది ప్రాణాలు మానాలు కాపాడిన విషయం మీరందరూ కూడా ఒకసారి గమనిస్తే మీకే అర్థమవుతుంది. అంతే కాకుండా ఈ రోజు ప్రతి గ్రామ సచివాలయంలో మహిళలు తమ సమస్యల్ని మగవారితో చెప్పుకోలేరని ప్రతి సచివాలయానికి ఒక మహిళా పోలీసును పెట్టి ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఆ వార్డ్ సచివాలయ పరిధిలోనే మహిళలకు వేధింపులు ఏమైనా ఉంటే ఇమిడియట్ గా వాళ్ళు వాళ్ళతో డిస్కస్ చేసి దాని నుంచి బయటపడే విధంగా చేయడానికి ఈ రాష్ట్రంలో 14,000 మందికి పైగా మహిళా భద్రత కోసం మహిళా పోలీసుల్ని ఏర్పాటు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేప్ కేసులు గాని మర్డర్ కేసులు గాని విచారణ జరగాలంటే సగటున 318 రోజులు పట్టేది. కానీ ఈ రోజు జగనన్న పాలనలో సగటున 42 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు అంటే ఎంత మహిళా పక్షపాతం మనం అర్థం చేసుకోవాలి. సో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మహిళా వ్యతిరేక జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు తెలుగు మహిళలు చెప్పడం జరుగుతుంది, ఆసరా ద్వారా మేము డ్వాక్రా మహిళల్ని ఆదుకుంటూ అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తే ఈరోజు డ్వాక్రా మహిళల్ని నిర్వీర్యం చేశామని మాట్లాడటం, ఈరోజు తమ పచ్చ ఛానల్లో అబద్ధాలు ప్రచారం చేయడం కోసమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మద్యంతో అనేక మంది కుటుంబాలు నాశనం చేశామని తెలుగు మహిళలు మాట్లాడుతున్నారు. సిగ్గు మానం ఉండాలి అలాంటి మాట్లాడే మాటలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 40,000 పైగా బెల్ట్ షాపులతో ప్రతి కుటుంబాన్ని దోచుకొని వారి రక్తాన్ని పీల్చి ఏ విధంగా చిన్న వయసులోనే భర్తల్ని పోగొట్టుకున్న మహిళల్ని మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెల్ట్ షాపులన్నీ తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే రిమూవ్ చేయటమే కాకుండా మరి ప్రభుత్వ వైన్ షాప్స్ పెట్టి టైం తగ్గించి రేటు పెంచి ఈరోజు పేదవాడికి మద్యాన్ని దూరం చేసి ఈరోజు పేదవాడి ఆరోగ్యాన్నే కాదు వాడి సంపదను కూడా దోచుకోకుండా వారిని కాపాడుతుంటే ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక నారీ సంకల్ప దీక్షను అని పెట్టి ఆడవాళ్ళకి రక్షణ కల్పించకపోతే ఏం చేయాలో చెప్పాలి, ఎక్కడ లోపముందో చెప్పాలి, సరిదిద్దుకుంటాం. కానీ ఈరోజు అన్ని రకాలుగా సంక్షేమం అలాగే వాళ్ళకి సంరక్షణ కల్పిస్తున్న జగన్ గారి మీద కేవలం నిందలు వేయటం కోసమే ఈరోజు మాట్లాడుతుండటం చూస్తుంటే చాలా బాధేస్తుంది. సో ఇలాంటి తెలుగు మహిళలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కీచకులకి దుశ్శాసనులకి దుర్యోధనులకి మద్దతుగా ఈరోజు నారా నరకాసుర సంకల్ప దీక్ష లేదా వాళ్ళకి మద్దతు దీక్ష అని పేరు పెట్టుకుని ఉంటే బాగుంటుంది. నిజంగా మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆడించినట్లు ఆడకుండా ఆడవాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు గనక సలహాలు సూచనలు ఇస్తే ఎవరైనా గౌరవిస్తారు. కానీ కేవలం తిట్టడానికే వచ్చి ఆ రావటం కూడా సెల్ఫీలు తీసుకుంటూ మాలలు వేసుకుంటూ కిరీటాలు పెట్టుకొని కత్తులు చూపిస్తూ ఇలాంటి యాక్టింగ్లు చేస్తే ఎవ్వరు కూడా పట్టించుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని నిజంగా వినోద్ జైన్ లాంటి కిరాతకుల్ని తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాకుండా భయపెట్టే విధంగా అతనికి శిక్ష పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చనిపోయిన ఆ బిడ్డకి ఆత్మశాంతి కలగాలని ఈరోజు మేమందరం కూడా క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతోంది. అలాగే ఆ కుటుంబ సభ్యులకి ఆ బిడ్డను పోగొట్టుకున్న బాధను మర్చిపోయి మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి నేను చెప్పుకునేది ఒక్కటే, ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని కఠినమైన శిక్షలు ఉన్నా ఆడదానికి ఒక అన్యాయం జరిగినప్పుడు ఒక వేధింపు జరిగినప్పుడు నోరు తెరిచి చెప్పాలి లేదా ఒక మిస్డ్ కాల్ ఒక మెసేజో దిశ యాప్ ద్వారా ఇవ్వాలి, అప్పుడే మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. మీలో మీరు కుమిలిపోయి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే ఇలాంటి వినోద్ జైన్ లాంటి వాళ్ళు ఎంతోమంది బతికి బయటపడతారు, మీరు పోయిన తర్వాత మీ కుటుంబం తలకిందులవుతుందన్న విషయాన్ని తెలుసుకొని ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు,
జగనన్న మనకి అండగా ఉన్నాడు మహిళలందరికీ భద్రత భరోసా సంక్షేమం ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ చిన్నది జరిగినా ఇమిడియట్ గా మీరందరూ కూడా మీ కష్టాన్ని మీ సమీప సచివాలయంలో పోలీస్ మహిళా పోలీస్ తో గాని దిశా యాప్ ద్వారా గాని లేదా నియర్ బై పోలీస్ స్టేషన్ లో గాని కంప్లైంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ కీచక పర్వాన్ని ఎవరైతే సమర్థిస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా ఈ రాష్ట్ర మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ ఆ అమ్మాయికి మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ఈ రోజు దొంగ దీక్షలు చేస్తూ ఈ రోజు కాలయాపన చేస్తూ దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు దీని ఏ విధంగా చూడాలి కేవలం నారా లోకేష్ వాళ్ళ పిఏ చేసే ఈ మహిళా వేధింపులని తప్పించడం కోసమే ఈ రోజు నారీ సంకల్ప దీక్ష చేశారు నిజంగా సిగ్గుమానమున్న ఎవరైనా వినోద్ జైన్ ఒక అమ్మాయి మరణానికి కారణమయ్యారు తెలుగుదేశం పార్టీ నాయకుడని తెలిసి కూడా 24 గంటల్లో వైఎస్ఆర్సీపీ మీద దుమ్ము పోసే విధంగా వాళ్ళ పార్టీ ఆఫీస్ లో దొంగ దీక్ష వింత దీక్ష చేయడం అందరికి ఆశ్చర్యం కల్పిస్తుంది ఎందుకంటే ఈ రోజు వినోద్ జైన్ ఇల్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది టీడీపీ ఆఫీస్ కి మరి అక్కడికి వెళ్లి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను ఎందుకు పరామర్శించలేదు అతను చేసింది తప్పు అలాంటి వాళ్ళని మేము సమర్థించమని ఎందుకు ఖండించలేదు ఆ ఇంటి ముందర ఎందుకు దీక్ష చేయలేదని నేను అడుగుతున్నాను అంటే ఇదంతా కూడా మీరు చూస్తే ఎప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పథకాన్ని వెల్ఫేర్ స్కీమ్ ని తీసుకొస్తే అది డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకురావడం ఈ 2.5 సంవత్సరంగా మనం చూస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు లోకేష్ మీద ఆయన పిఏ మీద వచ్చినవి డైవర్ట్ చేయడానికి ఒక నారీ సంకల్ప దీక్ష అనుకున్నారు కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడికి ఎప్పుడూ ప్రభుత్వము ఎప్పుడూ దేవుడు సపోర్ట్ చేయలేదని మనం చూసాము అందుకే ఈ రోజు ఈ విధంగా వాళ్ళు ప్రజల్లో చులకనైపోతున్నారు ఎందుకంటే గత 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ ఏ తప్పులు జరిగినా ఏ రేపులు జరిగినా ఏ వేధింపులు జరిగినా 95% టీడీపీకి సంబంధించిన వాళ్లే ఉంటారు 5% జనరల్ వాళ్ళు ఉంటారు అనేది ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు మేడం గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా ఎక్కువగా ఏదైతే మహిళ వనదక్షిపోయినంతనేమి ఇతర కాల్ వేధింపులతో చాలా అన్యాయం జరిగింది దాని గురించి ఏమంటారు నిజంగా చాలా బాధాకరం అండి ఆ రోజు మీరు చూస్తే కాల్ మనీ సెక్స్ రాకెట్ లో అప్పు తీసుకున్న ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వ్యభిచార కూపంలో దించుతుంటే ఈ కత్తర్లు పట్టుకొని తిరిగిన మహిళలు ఏ రోజు కనిపిల్ల దానికి కాకుండా నేను అది ఫైట్ చేస్తే నాకు 1 ఇయర్ రూల్స్ కు విరుద్ధంగా సస్పెండ్ చేస్తే చప్పట్లు కొట్టి ఆనందించిన మహిళలు ఈ రోజు మహిళల భద్రత కోసం మహిళల మద్దతుగా మేము చేస్తున్నామని చెప్పుకోవడం ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు అలాగే ఇలాంటివి జరిగినప్పుడు ఇష్యూస్ మన స్పీకర్ గా ఉన్న కోడల్ గారు ఎక్స్ స్పీకర్ గారు కార్ గ్యారేజ్ లో ఉండాలి ఆడది వంటింట్లో ఉండాలి అప్పుడే ఇలాంటివి జరగదంటారు అంటే వీళ్ళందరికీ మహిళలంటే ఎంత చులకనో చూడండి అసలు అయ్యన్న పంతులు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఒక మున్సిపల్ మహిళా అధికారిని బట్టలు ఊడదీసి కొడతానన్నారు సో వీళ్ళంతా మహిళల్ని ఏమాత్రం గౌరవిస్తారో అందరూ చూశారు ఆ రోజు నోరు లేలేదు ఈ తెలుగు మహిళలు కత్తెరలు ఎత్తుకొని తిరగలేదు చెప్పులు ఎత్తుకొని తిరగలేదు కానీ ఈరోజు వాళ్ళ నాయకులు చేసిన తప్పుకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కత్తెరలు ఎత్తుకొని చెప్పులు ఎత్తుకొని తిరుగుతున్నారు అంటే ఈ ఏపీలోనే కాదు ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకొని అసలు వీళ్ళకి బుర్రుందా బుర్ర పనిచేస్తుందా చిన్న మీదడు చితికిపోయిందన్న డౌట్ వస్తుంది మేడం కోటి మందికి పైగా ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మహిళలు అండగా నిలుస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా చూడాలి జగన్ గారికి ఆడపిల్ల విలువ తెలుసు ఎందుకంటే ఆయనకి కూతురు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూతురు లేదు కాబట్టి ఆడపిల్ల విలువ తెలియదు సో తన తల్లికి తన చెల్లెకి తన భార్యకి తన కూతురికి ఎంత గౌరవం అభిమానం ఇస్తారో ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళు రాఖీ కట్టకపోయినా వాళ్ళందరినీ సొంత చెల్లెలుగా భావించి వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళ సంక్షేమం చూడాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి అని మహిళ సాధికారత దిశగా మమ్మల్ని అడుగులు వేస్తున్న మనం చూస్తున్నాం అంతేకాకుండా ఈరోజు సచివాలయాన్ని అటు మున్సిపాలిటీలో వార్డుల వైజ్ కానీ ఇటు పంచాయతీల్లో పెట్టి మహిళా పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ మహిళల సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు కాపాడే విధంగా ఎలా తీసుకొచ్చారో గ్రామ సచివాలయాలు అలాగే వార్డు సచివాలయాలు దాంట్లో 14,000 మంది మహిళా పోలీసుల్ని మనం చూసాం అంతేకాకుండా దిశ యాప్ అనేది 5 మినిట్స్లోనే మీరు ఒక మెసేజో ఒక కాలో తెలియకుండా కింద నుంచొని ఇట్లా షేక్ చేసినా కూడా ఇమీడియట్గా పోలీసులు వచ్చి మిమ్మల్ని కాపాడే పరిస్థితి ఉంది అంటే ఎంత మన రక్షణ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారో మనం చూసాం ఎందుకంటే దిశ చట్టాన్ని చేశారు ఆ చట్టాన్ని కేంద్రానికి పంపించినప్పుడు ఆ చట్టం అమలు అయ్యే లోపల వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టే ఈ దిశ యాప్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ దిశ యాప్ వల్ల ఇప్పటికీ వేలాది మంది మానాలు ప్రాణాలు మహిళలు కాపాడిన విషయాలు
మీరు ఛానల్స్ లో గాని యూట్యూబ్స్ లో వెతికితే మీకే కనిపిస్తుంది సో ఇంత చుత్త సుద్దిగా ఆయన ప్రయత్నిస్తుంటే కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు గాని వేరే వాళ్ళు గాని ఈ దిశ యాప్ గురించి మాట్లాడారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారా ఏవి చేయకుండా ఒక దొంగ దీక్ష చేసేస్తే మహిళల మీద వీళ్ళకి ఏదో ప్రేమ ఉంది మహిళా భద్రత కోసం వీళ్ళు చేస్తున్నారు అంటే నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మనం ఏదైతే చెప్తున్నామో అది చేస్తున్నామా లేదా అనేది ప్రజలు గమనిస్తారు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు దిశ యాప్లు తీసుకురాలేదు దిశ చట్టాన్ని చేయలేదు మహిళా పోలీస్ స్టేషన్లు దిశ పోలీస్ స్టేషన్లు మహిళా పోలీసులు పెట్టలేదు అలాగే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు తీసుకురాలేదు దాంట్లో మహిళా పోలీసులు పెట్టి ఎక్కడికక్కడ మహిళల సమస్యలు తెలుసుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదు తన గవర్నమెంట్ లో తన నాయకుల వల్ల జరిగిన వాటికే సెటిల్మెంట్లు చేసి ఒక సెటిల్మెంటర్ గా ఉండిపోయాడే తప్ప ఎక్కడ సీఎం లాగా ఒక గౌరవంగా ఆయన బిహేవ్ చేసింది ఎవరు చూడలేదు